హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఆప్ స్టేషన్. సో మీకు చూపిస్తా ఉన్నాను కదా, ఇది వచ్చి ఆప్ స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి స్టెర్న్ లైన్స్ ఎలా ఉంది. స్టెర్న్ లైన్స్ ఫ్రెండ్స్, ఇవి వచ్చి ర్యాట్ గార్డ్ ఫ్రెండ్స్. రోడ్ల మీద వేసినవి ర్యాట్ గార్డ్స్. సో ర్యాట్ గార్డ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ర్యాట్ గార్డ్స్ అంటే ఏంటంటే, ఎలకలు ఏవైనా ఉంటే అవి సిప్పులోకి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆ ర్యాట్ గార్డ్ చేస్తారు ఫ్రెండ్స్. అంతకు మించి లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోపులు వెళ్ళాయి. ఇది చూడండి రోపులు ఎలా వెళ్ళాయి, ఇవి డ్రమ్స్ అండి. సో ఏ సైడ్ అయితే మనకి సిప్ ఎలాంగ్స్ రోడ్ అంటే, ఏ సైడ్ అయితే మనం సిప్ని అదే ఆ బెర్త వైపు పెడతామో ఆ సైడే వచ్చి మనకి స్ప్రింగ్ లైన్స్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఆ రెండు చూస్తారు కదా ఇప్పుడు. ఇది వచ్చి స్టార్ బోర్డ్ సైడ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ఈ స్టార్ బోర్డ్ సైడ్ ఈ రెండు వచ్చి స్ప్రింగ్ లైన్స్ వెళ్ళాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చి బ్రేక్ ఫ్రెండ్స్. అంటే ఏంటంటే, రోప్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఇది బ్రేక్ ఇలా టైట్ చేస్తారు. మనకి రోప్ వెళ్ళేటప్పుడు ఇలాగే ఉన్నప్పుడు టైట్ చేసుకుంటారు. సో మనకి ఎప్పుడైనా రోపు ఎప్పుడైనా మనకు పోర్ట్లో వదిలేటప్పుడు, తర్వాత మనం పికప్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఇది స్లాగ్ చేస్తారు, అంటే ఓపెన్ చేస్తారు. అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే రిక్వైర్డ్ దీన్ని టైట్ చేయడానికి టైట్ చేస్తాము, ఎప్పుడు మనం రిక్వైర్డ్ అయితే లూజ్ చేయడానికి లూజ్ చేస్తాము. క్లచ్ ఫ్రెండ్స్, క్లచ్ అంతా ఎండ్ లేదు ఫ్రెండ్స్. ఇదేంటంటే, ఈ రోలర్ ఇది తిరగాలంటే దాన్ని ఉన్నది లోన్ ఉన్నది అది క్లచ్ ఇన్, క్లచ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి మీకు చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి క్లచ్ ఇన్ క్లచ్ అవుట్ చేయాలి. సో అది ఎలా చేయాలి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చి క్లచ్ వచ్చి ఇలా చేయబట్టుకొని, సో ఎల్లో కలర్ ఉంది, మామూలు ఎలా తిప్పితే ఇది ముందుకి వెనక్కి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి ఇన్ అయిందండి, ఇది ఇప్పుడు అవుట్. చూసారు కదా, ఇన్ అవుట్. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నీవు అవుట్ అయిపోయిందంటే మరి అది తిరగదండి. సో ఈ రోలర్ అనేది మరి తిరగదు, అది ఇన్ పొజిషన్లో ఉంటే తిరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా మనకి ఏంటంటే, తిరగాలంటే బ్రేక్ ఓపెన్ చేయాలి, మస్కల్ సూట్ మర్చిపోకూడదు. సో కంటైనర్ వెసల్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది రిమోట్ అండి, ఇది మామూలు సిస్టమ్ ఇది. సో ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్ ఇక్కడి నుంచి పికప్ చేసుకోవచ్చు. సో సమ్ టైమ్ అంటే తక్కువ టైమింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు చేస్తారు. సో ఎక్కువ అంటే అవి చూడండి, అక్కడ ఉన్న ప్యానెల్ ఇవి ఉన్నాయి, కంట్రోలరు ఇవన్నీ కంట్రోలరు. ఇప్పుడు నేను ఏదైనా రోప్ టైట్ చేయాలనుకుంటే కంట్రోల్లోని ఆన్ బటన్ అనేది నొక్కోవాలి ఫ్రెండ్స్. ఇది ఆన్ బటన్ ఫ్రెండ్స్, ఆన్ నొక్కేసి ఇక్కడ వైట్ కలర్ వచ్చిందంటే అది ఆన్ అయినట్టు ఫ్రెండ్స్. మనం ఆఫ్ చేసుకోవాలంటే రెడ్ బటన్ నొక్కాలి, మీ అందరికీ తెలిసిందే. సో ఇదేంటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా వించులు ఆటో టెన్షన్లో పెట్టేటప్పుడు ఇదే ఫ్రెండ్స్. ఆటో టెన్షన్ అంటే ఏం లేదు, అక్కడ ఎంగేజ్ చేసి తర్వాత బ్రేక్ ఓపెన్లో ఉంచేసి అలాంటప్పుడు ఏంటంటే ఇది పర్సంటేజ్ చెప్తారు క్యాప్టెన్ సార్. క్యాప్టెన్ సార్ చెప్పేటప్పుడు మనకి 3%, 60% అలా అని చెప్తే, 30% లేదంటే 60% అని చెప్తారు. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. సో అంటే ఫార్వర్డ్ స్టేషన్ ఆఫ్ స్టేషన్ అంటే ఫార్వర్డ్ లైన్స్ దగ్గర, ఆఫ్ లైన్ దగ్గర సార్ ఒక మనిషి స్టాండ్ బై ఉంటారు. సో ఇక్కడ వచ్చి థర్డ్ ఆఫీసర్, అక్కడ వచ్చి సెకండ్ ఆఫీసర్, వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేసుకుని అలా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఇన్ కేస్ ఆటోమేటిక్లో పెడితే ఎల్లో కలర్ వెలుగుతుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ వెలుగుతుంది. సో ఏదైనా పెట్టేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇక్కడ సెన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే సిప్పుల్లో సెన్సర్ కనెక్టింగ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫెయిల్యూర్ అలారం చూపిస్తుంది రెడ్ కలర్. సో అప్పుడు మనకు అర్థమైపోద్ది ఇంజిన్ రూమ్కి అలారం వస్తుంది, లేదంటే బ్రిడ్జ్లో అలారం వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, మనం వచ్చిన తర్వాత రోపులు చెక్ వన్ అవర్కి రోపులు చెక్ చేయడానికి వస్తాం కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ఇది ప్రొసీజరు. సో ఏంటంటే, ఇది బోలట్ ఫ్రెండ్స్. ఇది బోలట్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా టగ్ లైన్ వచ్చిందనుకో, సో టగ్ మనం పోటుకెళ్ళేటప్పుడు కంపల్సరీ టగ్ మనకి కావాలి. సో అలా టగ్ లైన్ వచ్చేటప్పుడు మనం దీనికి ఏంటంటే ఆ టగ్ లైన్ దీనికి వేస్తాము. సో వీళ్ళకి ఏంటంటే ఆఫ్ స్టేషన్లో ఇక్కడ కానీ అంటే పోర్ట్ సైడ్ అయినప్పుడు స్టార్ బోర్డ్ సైడ్ అయినప్పుడు డిఫరెన్స్గా ఉంటుంది. సో ఈ డ్రమ్లో వేసి దాని లైన్ని పికప్ చేసి దీనికి లాస్ట్కి దీనికి వేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇప్పుడు ఈ స్టెర్న్ లైన్ చూపించాను కదా, స్టెర్న్ స్ప్రింగ్స్, స్టెర్న్ హెడ్ లైన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి వచ్చి హెడ్ లైన్స్ ఫ్రెండ్స్, ఇవి నాలుగు వచ్చి. సో నేను ఫార్వర్డ్లో చెప్పినట్టుగా ఆఫ్ట్లో కూడా సేమ్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, 4 and 2 లేకపోతే కొన్ని సెట్లు 3 and 4 అలాగే చెప్పారు. ఎలా చెప్పినా ఒకటే ఫ్రెండ్స్, ప్రొసీజర్ ఒకటే. చూడండి చూసారు కదా, సేమ్ దీనికి కూడా అంతే ఫ్రెండ్స్. ఒక లూజ్ లైన్ వెళ్తుంది, తర్వాత వచ్చి చూసారా లూజ్ లైన్ ఇలాగా ఫిగర్ ఆఫ్ 8 పేస్ పెడతారు, ఎందుకంటే అది రోప్ మరి స్లిప్ట్ అవ్వకూడదు, ముందుకి వెనక్కి వెళ్ళకూడదని. సో మళ్ళీ ఎప్పుడైనా లూజ్ ఎక్కువ ఇప్పుడు స్లాగ్ అయ్యింది కదా ఫ్రెండ్స్, ఇంకొంచెం స్లాగ్ అయితే రోపులు పికప్ చేస్తాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ సిటీ అండి, ఇది అమెరికా సీటల్ ఫోర్ట్, సీటల్ ఫ్రెండ్స్. ఇది అమెరికాలోని సీటల్ ఫోర్ట్. చూడండి,
చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క దగ్గరికి ఆ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అండి. నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, సేమ్ ప్రొసీజర్ అంటే సేమ్ ఎలా అంటే ఈ ఆపరేటింగ్ చేసే విధంలో అన్ని ఈ వించ్ వేరేగా ఆ వించ్ వేరేగా ఏమి ఉండదు. సో అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఆటో టెన్షన్లో వేసేటప్పుడు మీరు ఎలా ఉంటుంది అనుకుని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చి ఆటో టెన్షన్లో పెట్టారు ఫ్రెండ్స్. సో ఆటో టెన్షన్ అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా ఆటో టెన్షన్. ఆటో టెన్షన్ వేసినప్పుడు ఎల్లో కలర్ లైట్లు అవుతుంది, చూసారా? ఇది ఏంటంటే ఆటో టెన్షన్ ఉన్నప్పుడు ఇది బ్రేక్ వచ్చి ఓపెన్లో ఫ్రెండ్స్, బ్రేక్ వచ్చి ఓపెన్లో ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా బ్రేక్ వచ్చి ఓపెన్లో ఉంది. సో ఇది స్లాగ్ ఉంటే ఓపెన్లో ఉన్నట్టు, టైట్ అయితే అది క్లోజ్ దగ్గరకు వచ్చేది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వచ్చి ఎంగేజ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి చూసారు కదా, ఇదేనండి మెయిన్. అక్కడ కిందన అది వచ్చి అవుట్ అయ్యిందంటే మనకి డిస్ఎంగేజ్, అది ఇన్ అయ్యిందంటే ఎంగేజ్. ఇది ఎంగేజ్ డిస్ఎంగేజ్ అదే ఫ్రెండ్స్, చూడండి డ్రమ్స్. మీకు ఇక్కడ క్లారిటీ చూపిస్తారు ఫ్రెండ్స్, చూసారు కదా ఇది వచ్చి అవుట్ అయ్యిందంటే అవుట్ అండి, అది ఇన్ అయ్యిందంటే ఎంగేజ్ అయినట్టుకు. సో మనకి అదేనండి, మిగతాది అంతే ఫ్రెండ్స్, ఇంకేముండు స్టేషన్స్. కానీ స్టేషన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న బై మిస్టేక్ అయినా సరే ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి, అలాగే ఎవరు జడావసరం లేదు. సో ఏంటంటే మన సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, మన సీనియర్ ఏబీస్ కూడా ఉంటారు. సో ఎవరైనా సరే, ఓఎస్ అయినా సీనియర్ ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీ మంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో రోపులు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం మనం జాగ్రత్త వహించాలి రోపులు వెళ్ళేటప్పుడు. జాగ్రత్త అంటే ఏంటంటే నెగ్లెక్ట్గా ఉండకూడదు. సో మన కమ్యూనికేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్. ఎవ్రీవన్ ఏమన్నా ఏ ఒక్కరైనా మిస్టేక్ చేసినా రోప్ టైట్కి వచ్చినా ఇన్ఫోర్మ్ చేయాలి, ఏ చిన్న మిస్టేక్ అయినా ఇన్ఫోర్మ్ చేయాలి. సో మనం జాగ్రత్తగా లేకపోయామంటే మనకి అందరికీ ఇబ్బంది పడే ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదండి ఆఫ్ స్టేషన్ అయినా ఫార్వర్డ్ స్టేషన్ అయినా యాజ్ పర్ సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.